హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో బగారా రైస్ విత్ చికెన్ కర్రీ, పుదీనా చికెన్ లేదా హరియాలీ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి చిన్న ఎంకరేజ్మెంట్ కోసం. ఈ హరియాలీ చికెన్ కానీ పుదీనా చికెన్ కానీ అనొచ్చు. దీన్ని తయారు చేసుకునే విధానం, మా గార్డెన్లో ఉన్న పుదీనా ఉంది కదండి, మా గార్డెన్లో అయితే పెరిగింది, ఆ గార్డెన్లో ఉన్న పుదీనాని నేను కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని దాంతోనే పుదీనా చికెన్ లేదా హరియాలీ చికెన్ ప్రిపేర్ చేయడం ఎలాగో చూపిస్తానండి ఈరోజు వీడియోలో. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. గార్డెన్లో పుదీనా ఈజీగా అయితే ప్రాపగేట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నది మనం పుదీనా తెచ్చుకుంటాం కదా, ఒక రెండు మూడు స్టెమ్మలు నాటుకుంటే అవే ఆకులు ఉన్నప్పుడు మనం కట్ట తెచ్చుకున్నప్పుడు సరిపోతుంది, అలా నాటుకోవచ్చు. ఇది ఊరికే ప్రాపగేట్ అయిపోతుంది. ముందుగా మనం మిక్సీ జార్లో ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి. తరువాత కారానికి సరిపడా ఒక 6-7 పచ్చిమిర్చి అయితే హరియాలీ చికెన్ తయారు చేయడానికి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకున్నానండి. మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకొని ఇది మనం పక్కన రెడీ చేసుకొని పెట్టుకుందాం ఫస్ట్గా. ఆ తర్వాత ముందుగా మనం తెచ్చుకున్న 1/2 కేజీ చికెన్ అయితే మేము తెచ్చుకున్నాము. 1/2 కేజీ చికెన్ శుభ్రంగా నీట్గా 2-3 సార్లు వాటర్ వేసి కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి క్లీన్ చేసేసుకొని దీన్ని జ్యూసీ జ్యూసీగా రావడానికి హరియాలీ చికెన్ ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ఆయిల్ వేసేసి కలిపేసుకుంటే ఒక 1/2 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇది ఈ లోపు మనం చికెన్ అయితే రెడీ చేసుకుందాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత పొయ్యి మీద ఒక మాండి పెట్టుకొని ఒక 5-6 స్పూన్లో ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ బాగానే పడుతుంది, చక్కగా సరిపడా ఆయిల్ వేసుకుంటేనే కూర అయితే టేస్ట్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర వేసుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి చక్కగా ఉల్లిపాయ అనేది మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని దీనిలోకి అల్లం పేస్ట్, వెల్లుల్లిపాయ పేస్ట్, అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని స్మెల్ వచ్చే వరకు చక్కగా ఇది కూడా ఫ్రై అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కూర టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఒకసారి బాగా కలిపేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఇది కూడా ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఒక 1/2 గంట ముందు పెట్టుకున్నాము, అది వేసేసుకోవాలి. వేసేసుకొని అది కూడా నూనెలో చక్కగా వేయించుకోవాలన్నమాట. మగ్గబెట్టుకుంటే కూర బాగా మగ్గుతుంది. ఇలా మగ్గబెట్టుకుని ఒకసారి కలిపేసుకొని చక్కగా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా తిప్పితే మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆయిల్ అదంతా ముక్కకి పడుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేస్తున్నాను. నేను కళ్ళుప్పు వాడుతున్నాను, మీ ఇష్టం సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకొని మరలా ఇది ఉప్పు వేస్తే అండి త్వరగా మగ్గుతుంది కూర. ఉప్పు వేసి మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు బాగా జ్యూసీ జ్యూసీగా అయ్యే వరకు మగ్గ పెట్టుకున్నాను. ఇక చూసారు కదా ఆయిల్ తేలింది. ఇలా ముక్క మగ్గటం వల్ల కూర అయితే మెత్తగా చక్కగా జ్యూసీగా బాగుంటుంది. రుచికి సరిపడా కారం కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తాము కాబట్టి నేను కారము 2 స్పూన్ల వేసుకున్నాను. ఓన్లీ గ్రీన్గానే కావాలి హరియాలీ చికెన్ అనుకునే వాళ్ళు మొత్తం పచ్చిమిర్చి యూజ్ చేసుకోండి. ఒక 11-12 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దానిలోనే నేను ఇలాగూ కారం కూడా వేసుకున్నాను, మీ ఇష్టం అన్నమాట. ఓన్లీ పచ్చిమిర్చితో అయితే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకొని చేసుకోవచ్చు. గరం మసాలా, ఇది గరం మసాలా కాదు ధనియాలు జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకుని ఈ చికెన్ చాలా చాలా బాగుంటుందండి. మనము రైస్లోకి కానీ లేకపోతే దేనిలోకైనా బాగుంటుంది, చపాతీలోకి కూడా జ్యూసీ జ్యూసీగా.
ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మిశ్రమం ఉంది కదా, అది యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారుగా గ్రీన్గా వస్తుంది. ఫుల్గా గ్రీన్గా కావాలి అంటే కారం యాడ్ చేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే ఫుల్ గ్రీన్గా వస్తుంది. అలా కూడా బాగుంటుంది, ఎలా అయినా బాగుంటుంది. కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2-3 స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీ కోసం అన్నమాట. ఇది టేస్ట్ కూడా పెరుగు యాడ్ చేయడం వల్ల బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని ఇది పెరుగు వేసినప్పుడు హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుంటే పెరుగు ఉండ్లుండ్లు కట్టుకోకుండా పగిలిపోకుండా ఉంటుంది. ఇలా మగ్గబెట్టుకున్న తర్వాత 2 చీల్చిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనకి జ్యూస్, మనకి గ్రేవీకి సరిపడా వాటరు, ముక్క ఉడకడానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి దీన్ని బట్టే ముక్క ఉడుకుతుందన్నమాట. యాడ్ చేసుకుని మగ్గబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చూసారా నూనె తేలే వరకు ఇలా చికెన్ని ఉడకబెట్టుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒకసారి కలిపేసుకుందాము. చూసారా నూనె అయితే ఎంత బాగా తేలిందో. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో దీన్ని చక్కగా ఉంచుకోవచ్చు. కొంచెం బాగా గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ముందే దింపేసుకోండి, కాదు దగ్గరగా కావాల్సిన వాళ్ళు కొంతసేపు మగ్గబెట్టుకుంటే చికెన్ అనేది మనకి చక్కగా మంచిగా టేస్ట్గా రెడీ అయిపోతుంది. మనం ధనియాలు జీలకర్ర పొడి అయితే ఇందాక వేసాము. ఇప్పుడు లాస్ట్లో ఒకసారి మూత పెట్టేసి 1-3 నిమిషాలు మగ్గబెట్టిన తర్వాత కొంచెం దగ్గరకు అయ్యే వరకు నేను మగ్గబెట్టుకున్నాను. చూసారు కదా చికెన్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. గరం మసాలా చల్లేసుకొని మనం దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. ఇది బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ దేనిలోకైనా బాగుంటుంది. జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పైనుంచి కొంచెం కొత్తిమీర గరం మసాలా చిమ్మేసుకుని మనం రెడీ చేసేసుకున్నాము. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. హరియాలీ చికెన్ లేదా పుదీనా చికెన్ అయితే మంచిగా రెడీ అయిపోయిందండి. ఇది బగారా రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు బగారా రైస్ కూడా ఎలా తయారు చేయాలనేది నేను ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా మనం ఒక కుక్కర్ పెట్టుకున్నాము. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. 2 స్పూన్లు నెయ్యి వేసుకుని 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని ఆయిల్ కాగిన తర్వాత హోల్ గరం మసాలా, సాజీరా, ధనియాలు, జీలకర్ర, జాజికాయ, జాపత్రి, కొంచెం కరివేపాకు, మరాఠీ మొగ్గ వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఒకసారి కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసేసుకొని బిర్యానీలోకి ఎలా అయితే వేసుకుంటామో ఈ బగారా రైస్లో కూడా అలాగే వేస్తామన్నమాట. హోల్ గరం మసాలా, కొంచెం యాలకులు కూడా 2-3 యాడ్ చేసుకున్నాము. ఒక నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుని, నిలువుగా కట్ చేసి పెట్టుకున్న 1-8 పచ్చిమిర్చి, 1-2 చిన్న టమాటో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని కూడా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ హరియాలీ చికెన్ కానీ పుదీనా చికెన్లోకి కానీ ఈ బగారా రైస్ చాలా బాగుంటుంది. హైదరాబాద్ స్పెషల్ బగారా రైస్ అన్నమాట. ఇది చక్కగా ఇలా మూత పెట్టుకొని 1-3 నిమిషాల పాటు ఉల్లిపాయ, పచ్చిమిర్చి అదంతా మగ్గిపోయే వరకు మగ్గబెట్టేసుకున్నాము. అలా మగ్గిన తర్వాత మనం 1 కప్పు బియ్యం తీసుకున్నాము. బియ్యం ముందుగానే నేను నానబెట్టి పెట్టుకున్నాను. 1 అరగంట పాటు బిర్యానీ రైస్ ఉంటుంది కదా బాస్మతి రైస్, అది నానబెట్టుకోవాలి. ఇది మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మనం యాడ్ చేసేసుకున్నాము. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా, 1 గుప్పెడు పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. దీనికి పుదీనా అనేది మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్, 1 కప్పు రైస్ అయితే వేసుకున్నాము. కప్పుకి 1.5 కప్పు వాటరు యాడ్ చేసుకోవాలండి బిర్యానీ రైస్కి ఎప్పుడైనా. మామూలు రైస్ అయితే 1-2 నీళ్లు యాడ్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న కప్పుకి 2 నీళ్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి అదంతా పట్టే వరకు కలుపుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకొని 1 కప్పుకి 1.5 నీళ్లు అయితే యాడ్ చేసేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి సాల్ట్ చూసుకొని మనం 2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నాము. అయిపోయింది మన బగారా రైస్ కూడా చాలా టేస్టీగా మంచి స్మెల్తో సూపర్ ఉంటుంది. చూడండి, చూస్తేనే నోరూరిపోతుంది. చక్కగా రెడీ అయిపోయింది కదా బగారా రైస్.
బగారా రైస్ విత్ హరియాలీ చికెన్ లేదా పుదీనా చికెన్ మంచిగా టేస్ట్గా చక్కగా రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసుకుందాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చిన్న ఎంకరేజ్మెంట్ కోసం ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బాగుందో లేదో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే చిన్న ఎంకరేజ్మెంట్ ఉంటుంది. చూసారు కదా బగారా రైస్ విత్ హరియాలీ చికెన్ మంచిగా టేస్ట్గా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.